ప్రతినిధి ఆడి విల్సన్ గారు ఉన్నారు. విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. విల్సన్ గారు, మరి నమస్తే అండి. పురంధేశ్వరి అయితే కాస్త మళ్ళీ జోరుని ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే బీజేపీకి ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ కాకపోతే ఇప్పటికి కూడా మీరు మరి టీడీపీ జనసేన పొద్దుతో కలిసి వెళ్తారా లేదా అన్నది ఇప్పటికీ మా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొక వైపు చిరంజీవిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా కాపు ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరగబోతోంది అన్నది ఒక ప్రశ్న, ఒక వాదన దాన్ని అలా పక్కన పెడదాం. మరి ఇప్పుడు తాడేపల్లిలో ఏం జరుగుతుంది, ఎందుకు స్లో మోడ్లో వెళ్తున్నారు అన్నది మాట్లాడుకుంటున్నామండి. మీరైతే ఏం చెప్తారు, ఎందుకు మనం లిస్ట్ గా చూసుకుంటుంటే అభ్యర్థుల సంఖ్య కొద్దిగా ప్రకటించే అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది, ఎందుకు అనుకోవచ్చు అండి? ఇప్పుడు నీళ్లు ఒక చెరువులో ఎండిపోతున్నప్పుడు చేపలు చచ్చిపోవడమో బయటికి రావడం చేస్తాయి, కప్పలు అయితే ముందుగానే బయటకు వస్తాయి. కాబట్టి కొన్ని కప్పలు బయటకు వస్తాయి, అందులో సందేహం లేదు. ఆ కప్పలు బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఉభయచరాలుగా ఉంటాయి, అవి అక్కడ బతుకుతాయి ఇక్కడ బతుకుతాయి. కొన్ని ఉభయచరాలుగా ఉన్న వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీలో మనుగడ సాగించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ అయ్యారంలు గయ్యారంలు ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ పార్టీకి ఏమి సిద్ధాంతాలు ఏమి ఉండవు. ఆ వాళ్ళ నాయకుడు చరిస్మానే ఆ పార్టీ సిద్ధాంతం. సిద్ధాంతాలు ఉండవు అంటారా? సిద్ధాంతాలు లేకుండా పార్టీలు ఉంటాయండి. అందుకే చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఏదో భాష ప్రాతిపదిక మీద వచ్చింది. ఏదో వెళ్ళండి, కూడా నేను ఒక భాషా ప్రేమికుడు కదా, నేను దాన్ని ఆహ్వానిస్తా. అయితే పార్టీ పెద్దలు పార్టీ నాయకత్వం గురించి నేను చెప్పను, కానీ అది ఒకటి. వైసీపీ రాజశేఖర రెడ్డి గారి లెగసీతో వచ్చింది, పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి చరిస్మాతో ఆ పార్టీ ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఆ చరిస్మా లెగసీ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాను అనేది భవిష్యత్తు తెలియజేస్తుంది. ఇక మూడు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి నాకు ఎలక్షన్స్ ఓట్లు సీట్లు కంటే నాకు సామాజిక న్యాయం సామాజిక మార్పు ముందు ముఖ్యమని వాళ్ళు వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ టోటల్ గా మా కాన్సెప్ట్ జాతీయవాదం. దేశంలో అన్ని వర్గాల ప్రజలు భారతమాతకి ఎవరైతే విధేయులుగా ఉంటారో, అంటే ఈ దేశానికి ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్ళు ఎవరినైనా మేము కులం పేరుతో చూడడం మతం పేరుతో చూడడం అనేది మా పార్టీ లైన్, మా పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, ఒక్కొక్క లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ వైసీపీ ఖాళీ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ పార్టీలోని ఎమ్మెల్యే క్యాండిడేట్లు బయటికి వెళ్ళడానికి, లేకపోతే ఆ పార్టీ ఉండే వాళ్ళు ఒక దగ్గర ఇంకో దగ్గర పొడి చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే ఓటమి ఆయన కళ్ళ ముందు కనబడతా ఉంది, ఓటమి కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఆయన అభ్యర్థుల మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఆలస్యం అయిపోయింది. ఇదేదో ముందుగానే వాస్తవానికి ఓడిపోయినా పర్లేదు, ఆ నియోజకవర్గాలు ఉంచాలనేది ఒక సెంటిమెంట్ గా ఉండాలి. ఎందుకంటే బొడ్డు పేగు తెగిపోయిన తర్వాత అది కష్టం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరిస్థితి అంటే ఇప్పుడు ఉదాహరణకి పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నియోజకవర్గం పోయారనుకోండి, ఇప్పటిదాకా అక్కడ ఉన్న ప్రజలకి ఎమోషన్ బాండ్ ఏమి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి మేము సమాచారం చెప్పుకోవచ్చు మా బాధలు చెప్పుకోవచ్చు అని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కసారిగా మార్చేసిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఆన్సరబుల్ కావాలా? ఇప్పుడు రజనీ గారు చిలకూరుపేట ప్రజలకి ఆన్సర్గా ఉంటుందా, గుంటూరు ప్రజలకు ఆన్సర్గా ఉంటుందా? అదేవిధంగా సురేష్ ఎవరికి ఆన్సరబుల్ గా ఉంటాడు మంత్రి గారు? అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళని మానసిక శోభకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓడిపోయినా సరే పర్లేదు, మీరు మన నియోజకవర్గాలు మీరు పనిచేయండి, ఒకళ్ళు ఓడిపోతే ఇంకోసారి గెలుస్తాం అనాలి. కాబట్టి ఇది పూర్తిగా సెల్ఫ్ గోల్. సెల్ఫ్ గోల్ వేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక నుంచి స్టార్ట్ చేశారు, ఈ రోజు అభ్యర్థుల వరకు కొనసాగారు. అయితే ఇందులో కూడా ఆయన బాగా నష్టపెడుతుంది ఏంటంటే బడుగు వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ ప్లేస్ మార్చి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీస్తున్నాడు. దాంతో ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా బడుగు వర్గాల మీద చాలా ఎక్కువ పడింది. అదేవిధంగా ఏ వర్గం కోసం ఆయన పనిచేశారు? ఎస్సీల కోసం పనిచేశారా, బీసీల కోసం పనిచేశారా, మైనార్టీల కోసం పనిచేశారా, ఎవరి కోసం పనిచేశారు అనేది ఒక ప్రశ్న తలెత్తుంది. అంటే అది జిందా తెలుసు మాత లాగా అన్ని పథకాలు దాంట్లో చూసుకోమంటారు. ఉదాహరణకి నేను మీకు అర్థం కావడం కోసం చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాని ఎస్సీ కార్పొరేషన్ మాలా మాదిక ఢిల్లీ పేరుతో కార్పొరేషన్ డివైడ్ చేశారు. ఈ కార్పొరేషన్ ఏమిస్తాయి? భూమి కొనుగోలు పథకం ఇస్తుంది, అది పండ్ల తోట పెంపకం ఇస్తుంది, మోటార్లు ఇస్తుంది, అదే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది, హెయిర్ హోస్టెస్ దగ్గర నుంచి కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది, అదే విధంగా దళితులకి గవర్నమెంట్ లో ఇది ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తుంది. ఇవన్నీ తీసేసిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఫలాలు మాకు లేవనుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా బతుకు తీరు కోసం రుణాలు ఇస్తుంది, పైకి ఇందులో డబ్బులన్నీ ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు ఢిల్లీ నుంచి వచ్చాయి. మరి ఎందుకు వేస్తారు ఎస్సీలు ఓట్లు? పోనీ అమ్మఒడి అన్నారు, అమ్మఒడి జగనన్న దీవెన ఈ పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సహకారంతో నడుస్తున్నాయి. నిజమే, అమ్మఒడి అనే ఒక పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాలేరు కదా. కాబట్టి రాష్ట్రాన్ని ఏమన్నా ఇస్తారు కదా, అంటే అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే అంటారా?
అంటే ఎడ్యుకేషన్ నిధులు అనేది సర్వశిక్ష అభియాన్ నుంచి రకరకాల పథకాల నుంచి ఇక్కడ అప్లోడ్ అవుతాయి. అయినప్పుడు ఆ పథకాలని ఆ పథకాల కోసం కాకుండా వేరే వాడికి డైవర్ట్ చేస్తున్నారు. నేను వెల్ అండ్ గుడ్, ఇప్పుడు నేను మంచిని మంచిగాను చెడు చెడుగాను విశ్లేషిస్తా. పాలు నీళ్లు వేలు చేయడమే ఒక రాజకీయ నాయకుడికి నా విశ్లేషణ అవసరం ఉంటుంది. కాబట్టి అమ్మ ఒడి ఎంత తీసుకొచ్చారో, ఎంత మేలు జరిగింది అనుకుంటున్నారో, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం, రాష్ట్రంలో ఎదిగిపోయిన బిడ్డలకి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఏ బెంగళూరుకో ఏ చెన్నైకో హైదరాబాద్ పోయి దయనీయ పరిస్థితి రావడం, అంతకు మించిన విషాదం ఏముంది? కళ్ళ ముందు బిడ్డ ఏదైనా ఉద్యోగం చేసుకుని కళ్ళ ముందు ఉండి మమ్మల్ని చూసుకోవాలి తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళు ఉద్యోగం కోసం చెన్నైకో హైదరాబాద్కో లేకపోతే ఇంకో ప్రాంతానికి పోతే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? వృద్ధ అప్పుడు దాకా వాళ్ళని రకరకాల రెక్కల మొక్కలు చేసుకుని కష్టాలు చేసుకుని బిడ్డలు చదివిస్తే వాళ్ళు ఈ రోజు ఎగిరిపోతే ఇంకో దగ్గరపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ గారు అది మర్చిపోయాడు. ఒక పొలిటీషియన్ గా ఆయనకి ఆర్థికంగా డబ్బులు ఉండొచ్చు, ఆయన ఎక్కడైనా ప్యాలెస్లు కట్టుకోవచ్చు, బట్ వాట్ అబౌట్ కామన్ మ్యాన్? అంటే ఎప్పుడైతే కామన్ మ్యాన్ కి కనెక్టివిటీ పోయిందో ఇక లేదు, మాట్లాడుకోవడానికి సర్దులేదు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పటిదాకా ఆయన లోపము ఎమ్మెల్యేలమే చూపిస్తున్నాడు. అసలు ఎమ్మెల్యేలకి అసలు ఏమన్నా ఒక నియోజకవర్గంలో రోడ్డు వేసే అవకాశం ఉందా? ఒక నియోజకవర్గంలో బడుగు వర్గాలకి రుణం ఇచ్చే అవకాశం ఉందా? ఒక నియోజకవర్గం ఎంఆర్ఓ కార్యాలయం పోయి ఏదైనా పనిచేసే అవకాశం ఉందా? వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏ పవర్స్ ఉన్నాయని ఎమ్మెల్యేలు ఈ రోజు ఆయన తప్పు పడతాడు? గడప గడప పోమంటాడు. ఏ గడప పోయినా అయ్యా మాకు రుణం ఇవ్వండి, మా రోడ్లు వేయండి, మాకు పలానా పని చేయండి అడుగుతారు. ఎన్ని చేయడం మీ వాలంటీర్లు పెట్టి అంటున్నారు కదా, మరి ఎమ్మెల్యేకి పనేది? ఎమ్మెల్యేకి పనే లేదు. పైగా డబ్బులు ఏమన్నా ఎమ్మెల్యే ద్వారా వస్తుందంటే లేదు, ఈయన బటన్ నొక్కుతారు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకండి? బటన్ నొక్కడానికి ఒక గుమస్తా చాలు కదా, ఒక క్లిక్ పోస్ట్ ఉన్నాడు చాలు కదా. బయట మొత్తం దగ్గర పెట్టుకుంటే ఆ డేటా ఇప్పుడు ఏముంది? మీరు కావాలంటే ఇప్పుడు మీ నరేంద్ర మోడీ గారు రైతులకి ఒక పథకం, రైతు సమ్మాన పథకం కింద డబ్బులు మీటర్ నొక్కుతున్నాడు. మేమన్నా దానికి ఒకేషన్ అంటున్నావా? రైతులకు ఇవ్వాలంటే ఇస్తాము. మీటర్ నొక్క ప్రైమ్ మినిస్టర్ మీటర్ నొక్కడు, దానికి సంబంధించిన యంత్రాంగం ఉంటుంది. పాలసీ డెసిషన్ తీసుకోవాలా? మీటర్ నొక్క కార్యక్రమం ఆయనది కాదు. పాలసీ డెసిషన్ తీసుకుని పాలసీ ఇంప్లిమెంట్ కావాలి. నువ్వు మీటర్ నొక్కడానికి ఇక దానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తాయంటే మన మన సంబంధించిన ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, మన సంబంధించిన ఆస్తులు ఈ మొత్తం ఇక్కడ తనఖా పెట్టి బాండింగ్స్ పెట్టి మరి ఈ రోజు ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. ఆర్బీఐ వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళు కూడా వడ్డీ వ్యాపారం లాంటి వాళ్ళే కదా, వాళ్ళు తిరిగి డబ్బులు కడితే చాలు. వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నుంచి పళ్ళోడు కొట్టి డబ్బులు తీసుకుంటారు. పైగా ఆడే నేను ఒక నిమిషం అమ్మా, నేనేమంటానంటే రాష్ట్రంలో ఏదో ఒక రీతిలో డబ్బులు వస్తుంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా, 42 నుంచి 44% పెరిగింది కదా. ఈ డబ్బులు తిరిగి ఆర్బీఐ తీసుకుంటారు, వాళ్ళు రావాల్సిన డబ్బులు మొహమండలం తీసుకుంటారు కదా. తద్వారా ప్రజలు కదా నష్టపోతున్నారు. ఆ ప్రజలు నష్టపోయే క్రమంలో పార్టీ బలహీన పడింది. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమి ఊపిరాడక ఇట్లానే ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు అభ్యర్థుల మార్పు. కాబట్టి ఇదంతా ఆయనకి సెల్ఫ్ గోల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. డాక్టర్ షాకీర్ గారు, మరి మీరు శ్రీనివాస్ చౌదరి